ఈరోజు ఉదయాన్నే నిలువునా విరిగిపడ్డ శిల్పశాల గోడ, ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున ఇరుగుపడ్డ శంఖశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మేమింతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయో లేదా అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒకదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ శంఖశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ళ కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందామని. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో శంఖశాల గోడ నిట్ట నిలువున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం, ఏదో ప్రయత్నం చేయడం కోసం ఈ దీంట్లో వార్త వండి వార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హయాంలో మొదలుపెట్టింది కాదు. తవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని, ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురు పడిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో పత్రిక చేతిలో ఉందని, సోషల్ మీడియా చేతిలో ఉందని, ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని, ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నింటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాల్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తాం.